फ्रूट नट्स की कावासिंटे वे मेन इंग्रीडियंट्स ऑरेंज कलर रेड कलर फूड कलर मन की अन्नी षापू अवेलबल उ अंटे बेकरी ऐटम्स तरह एसेंस अवी सेल कदा षापो मन की ईजी दी अंद इंकोटी सिंगापूर पाइनएप्पल एसेंस अंटर मेरे उसे नार्मल पाइनएप्पल एसेंस यूजु अंड इंकोटी चाल इंपॉर्टेंट इदी चाक्रीम अंटर इध मन की षापे दी कौक लेदे नार्मल षुगर पौडर सेको यूजु सिंगको फस्ट फस्टी अरटेपन अटे बनाना टू कपना नैन दी फस्ट बैश्वाल चूँ विधा चतु लेदे मैशर पेको इला मैश्वु मेत मैश्को अंत मरी अंत मेत का जस्ट कोई मेत को अड़क मन की बनाना तक नोट तागेट मन की तगेट उ मैशर पेको मैश्को फस्ट मैश्दू यह विधा उंटे चालू आ तर्वाता ओक कप अंटे टू कप अंटे वक कप वन कप वच्चे एप्पल वन कप पाइनएप्पल वन कप कन्ना तक्कुवगा दानिम्म गिंजलु वेसुकोंडि इवन्नी ओकसारि कलुपुकुंदाम ఈ విధంగా బాగా చేయి పెట్టి బాగా మ్యాష్ చేసుకోండి అప్పుడే బాగుంటది ఇందులో ఐస్ వాటర్ వేయాల అంటే ఐస్ క్యూబ్స్ వాడకూడదండి ఐస్ వాటరే వేయాల సో నేను ఒక 1 లీటర్ ఐస్ వాటర్ వాడుతున్నాను ఇప్పుడు దీని ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకుందాము చూడండి బాగా ఇలా सारी बाग मत कलपेयर कलपन तरवा दी पक्न पटेदी कलर ऑरेंज अंड रेड अंत रेडू मिक्स उदी अंत रेड का ऑरेंज का उठी चूँ नीनोस चूपस्टी इला उ इध कोने को वस्ते कलर वस्तानी अंत इंत मन वाड़ा अवसर उड़े दींप मन ఇంత ఇంత వాడితేనే దానికి సరిపోతది కలర్ సో చూసుకొని వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఎక్కువ వేయద్దు ఎక్కువ యూస్ చేయొద్దు ఇదండి అంటే పైనాపిల్ ఎసెన్స్ ఇది వచ్చి మీరు మేము వచ్చి ఒక 10 లీటర్స్ కి ఒక క్యాప్ ఇస్తాము దీంట్లోనే సో నేను ఇప్పుడు వచ్చి ఒక 2 లీటర్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో అంటే 1/4 సో ఒక 2-3 డ్రాప్స్ వేస్తాను అంతే దీంట్లో అంటే ఈ క్యాప్ తో వేస్తాను सो 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతది ఇది కాకుండా మీరు నార్మల్ పైనాపిల్ ఎసెన్స్ వారేటుంటే ఒక కొన్ని ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడే వాసన అనేది మీకు దాంట్లో వస్తది ఆక్రీమ్ అండి ఇది ఎట్టు వడాలి నేను చెప్తాను మీకు ఇప్పుడు ఇది వచ్చి ఆల్్రెడీ నేను షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టున్నాను అంటే షుగర్ 100 గ్రామ్ షుగర్ అంటే ఒక 100 గ్రామ్ వాటర్ వేసి బాగా షుగర్ అంత కరిగేంత వరకు కాంచుకుంటే చాలండి ఎక్కువ కాంచాల్సిన అవసరం ఉండదు ఇది కాంచి చల్లార్చుకొని పెట్టుకోండి చూడండి హాఫ్ టీ స్పూన్ జస్ట్ హాఫ్ టీ స్పూన్ చాలండి ఇది ఎక్కువ వాడొద్దు ఎక్కువ స్వీట్ ఉంటది స్వీట్ కోసం ఇది వాడేది సో హాఫ్ టీ స్పూన్ సరిపోతది 2 లీటర్స్ అనేది దీంట్లో వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి నరకలు వస్తది దీని వాసన కూడా బాగా ఉంటది స్మెల్ కూడా ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఎసెన్స్ వేద్దాం ఫస్ట్ అంటే ఇది నాకు ఎలా తెలుసు అనుకుంటారు కొంతమంది ఇదొచ్చి మా ఇంట్లో షాప్ ఉందంటే చిన్నప్పుడు మాకు కూలింగ్ షాప్ ఉండేది మేము ఇలానే చేసుకుంటాము అందువల్ల మీకు ఇలానే చేసి చూపిస్తున్నాను అండి చూడండి ఇంతే ఇంత ఎసెన్స్ వాడుతున్నాను అంతేండి మరీ ఎక్కువ వేయొద్దు జస్ట్ అంటే ఇది ఎక్కువ ఫ్లేవర్ ఉంటది సో అందువల్ల జస్ట్ మీరు వేసుకుంటే చాలు ఎక్కువ బాగా వాసన వచ్చేస్తది భలే వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లో మన ఫుడ్ కలర్ వేసుకుందాము చూడండి నేను ఎంత వేస్తున్నానని చూడండి చిటికిర అంటే చిటికిర వేస్తున్నాను వేసుకొని బాగా దీని ఒకసారి కలుపుకుందాము చూడండి చిటికే వేస్తున్నాను కొన్ని వేసినందా మనం రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ చాకరం వేసుకొని కలుపుకున్నాం కదా
దాన్ని కొన్ని కొనుగో వేసి కలుపుకొని స్వీట్ ఎక్కువ కావాలంటే ఇది మొత్తం సరిపోతుంది కొన్ని స్వీట్ తక్కువ కావాలంటే చూసుకొని టేస్ట్ చేసుకొని వేసుకోండి నాకైతే స్వీట్ సరిపోతుంది సో చూడండి అంతే అండి ఫుడ్ మిక్స్ రెడీ అయిపోయింది ఇది ఎక్కువ కలర్ వచ్చేసింది మనం కొన్నే కదా వేసినాము ఒక చిటికి వేస్తే సరిపోతదండి ఈ కలర్ అయితే నార్మల్ గా కలర్ గా మీరు వేసుకోగలంటే ఫ్రూట్ మిక్స్ వచ్చి మీకు 2 టు 3 డేస్ వరకు బాగుంటదండి చెడిపోదు వెంటనే ఆ తర్వాత మీకు టేస్ట్ కూడా అలానే ఉంటది చూడండి ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయింది నేను దీంట్లో బాదం వేసి మిక్స్ చేస్తున్నాను ఇంకొకసారి మీకు బాదం పాలు ఎలా చేయాలో నేను చూపిస్తాను అంతే అండి ఎంత ఈజీగా ఎంత టేస్ట్ గా మనం ఇంట్లోనే ఫ్రూట్ మిక్స్ చేసుకోవచ్చు